మెదక్ జిల్లాలో కరోనా వాక్సినేషన్ స్టార్ట్ అయ్యింది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా టీకా వేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పద్మాదేవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్ ప్రపంచానికే వాక్సిన్ అందజేయడం గర్వకారణమన్నారు. మరికొన్ని రోజుల్లోనే సామాన్యులకు కూడా టీకా అందుబాటులోకి వస్తుందని వారు తెలిపారు. గడగడలాడించిన కరోనా వాక్సిన్ ని జయించి ఈ రోజు మనం మన భారతదేశంలోనే మన ప్రజలకు వాక్సిన్ ను ఈ రోజు తీసుకోవడం అనేది ఒక సుదీర్ఘ ఒక మంచి కార్యక్రమం. మన దేశంలోకి ఎంటర్ అయ్యి దాదాపు 1 ఇయర్ గావస్తా ఉంది. ఇది ఈ కోవిడ్-19 అనేది మార్చి 22 రోజు లాక్ డౌన్ మొదలైతే మన గౌరవ కేసీఆర్ గారు అప్పుడే ఆలోచన చేసి దీన్ని నియంత్రించాలే, నియంత్రణ ఒకటే మార్గం, ఇంకా దీనికి మందు లేదు, వాక్సిన్ లేదు కాబట్టి నియంత్రించడం ఒకటే మార్గం అని చెప్పి ఆలోచించింది గౌరవ కేసీఆర్ గారు. వెంటనే మార్చి 23 నుండి కంటిన్యూగా నెల 15 రోజులు లాక్ డౌన్ పెట్టి లాక్డౌన్ లో కూడా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించి పేదవారికి కనీస సౌకర్యాలు అందించాలని చెప్పేసి రేషన్ షాపులలో బియ్యాన్ని అందించి వాళ్ళకి పప్పు 1500 రూపాయలు వేసి ఆ నెల 15 రోజులు ప్రజల్ని కాపాడుకున్నది గౌరవ కేసీఆర్ గారు. తదనంతరం లాక్డౌన్ కూడా కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ కరోనా వల్ల మన జిల్లాకు సంబంధించి చాలా భయాందోళనకు గురి చేసిండ్రు. పక్క దేశాలను చూసుకుంటే మన భారతదేశంలో అంత మెడికేషన్ లేదు, అంత సిబ్బంది లేదు, అన్ని హాస్పిటల్ లేవు, మన ప్రజలు ఏమైతారో అనే భయము మరి అందరు కూడా గజగజలాడించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఐసోలేషన్ సెంటర్లను పెట్టి ఎక్కడికక్కడ కట్టర్ చేసి మాస్కులు, శానిటైజర్లు, చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి చాలా మంది కూడా చాలా రకాల హెల్ప్ చేసినారు. ప్రభుత్వ పరంగా సాయం అందింది. అదేవిధంగా ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకున్నారు, ఇమ్యూనిటీ పెంచుకున్నారు. మన గతంలో మన దేశంలో ఇచ్చే బీసీజీ లాంటి వ్యాక్సిన్లు కూడా ఉపయోగపడ్డది. ఇచ్చిన దగ్గర వాపు రావడం, లేకపోతే దురదలా కనిపించడం, ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తప్పితే ప్రతి వ్యాక్సిన్ కూడా ఏదో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా ప్రజలందరూ కూడా, అంటే ఇప్పుడు మనం 3 రకాలుగా వ్యాక్సినేషన్ ప్లాన్ చేసాం. ఫస్ట్ ఫేజ్ లో 1A కింద మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అదే విధంగా అంగన్వాడీ సిబ్బంది, ఆ తర్వాత మనకున్నటువంటి ప్రైవేట్ లో పనిచేసేటటువంటి వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇద్దాం అనేది ఫస్ట్ ప్రపోజల్. ఆ తర్వాత 1B లో పోలీస్ శాఖలో పనిచేసేటటువంటి సివిల్ పోలీసులు, తర్వాత ఆర్మీ రిజర్వ్ పోలీసులు, CRPF4లు, హోమ్ గార్డ్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనేది ప్లాన్ చేశాం. ఆ తర్వాత శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్, తర్వాత రూరల్ లో పనిచేసే గ్రామ పంచాయతీలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ కి సెకండ్ ఫేజ్ లో ఇద్దామనే ప్లాన్ 1B లో. అదే రకంగా 1C లో మొత్తం కమ్యూనిటీలో ఉన్నటువంటి 50 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇవ్వాలనేది ప్లాన్ చేశాం. అదే రకంగా 50 ఏళ్ల లోపల ఉన్నటువంటి కోమార్బిడిటీస్, దీర్ఘకాలిక వ్యాధులతో ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళకి ప్లాన్ చేశాము. వీళ్ళందరూ కూడా 20% ఉంటారు అనేది మన ఆలోచన.